నేను శాసనసభ్యుడు కాకముందు అంటే ఓ 8 ఏళ్ల ముందు గడప గడపకి కార్యక్రమంలో భాగంగా మీ ఇంటింటికి వచ్చినప్పుడు మీ ప్రాంతాల్లో రాత్రి వేళ బస చేసినప్పుడు ఓ మాట పదే 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 చెప్పేవాడి నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య కుటుంబం 30 ఏళ్లుగా ఈ జిల్లా రాజకీయాల్లో జెండా భుజాన వేసుకొని అనేక ప్రజా ఉద్యమాల్లో ఓ ఉద్యమకారుడిగా పాల్గొన్నా రాజకీయంగా నాకు అనేక సార్లు అనేక అవకాశాలు వచ్చినా ఈ జిల్లాలో ఉండే అల్ల పెద్ద కుటుంబాలు నా గొంతు గోసాయి ఎట్టకేలకి 30 ఏళ్ల కష్టం తర్వాత దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ఓ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది మీలాంటి కుటుంబీకుడిగా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వండి నేను ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే అల్ల పెద్ద కుటుంబాలు అల్ల కోటీశ్వరుల కుటుంబాలు అల్ల రాజకీయ కుటుంబాలు అల్ల 10 కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు ప్రజలతో ఏ రకంగా ఉంటారు మనలాంటి సామాన్య కుటుంబాలు మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎమ్మెల్యేలుగా వస్తే వాళ్ళు ప్రజలతో ఏ రకంగా ఉంటారు ఆ తేడా చూపిస్తా అంతేకాదు నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్నో మీ తమ్ముడో మీ కుటుంబ సభ్యుడో మీ బంధువు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛ ఉంటుంది ఎమ్మెల్యే అంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం వచ్చేవాడు కాదు ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎన్నికల వేళ ప్రజలతో ఏ రకంగా ఉన్నాడో ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఆ రకంగా ప్రజలతో ఉండాలా ఈ తేడా చూపిస్తా మన సామాన్య కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు అయితే ఎంత శక్తివంతంగా ఉంటారా ఎంత కష్టపడి పనిచేస్తారా ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారా తేడా చూపిస్తారన్న మాట చెప్పడం జరిగింది మీరందరూ కూడా నా మాటలు నమ్మారు మీలాంటి కుటుంబీకుడిగా నన్ను ప్రోత్సహించారు ఆనాడు మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన అధికారం లేదు అయినా ఓ 5 ఏళ్ళు నిరంతరం మీ మధ్యలో ఉన్నా అద్భుతంగా పనిచేశాను నేను చెప్పను కానీ నా శక్తికి మించి పనిచేశా మీరు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకున్నా మీ ఇళ్ల మధ్యలోనే ఉన్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశా అంతేకాదు మీ అందరి దయ వల్ల దేవుడి దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఈ 3 ఏళ్ళు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా శక్తికి మించి పనిచేశా అనేక సార్లు ఈ ప్రాంతాలకు వచ్చా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఫోన్ ఎత్తుకున్నా నా చేతిలో ఉంటే స్పందించా లేకుంటే లేదు ఓ శాసనసభ్యుడు అంటే అధికార పార్టీ శాసనసభ్యుడు అంటే అధికార పార్టీ శాసనసభ్యుడి మాట 10 మంది వ్యాపారస్తులు ఓ 10 మంది కోటీశ్వరులు గౌరవిస్తారు కాబట్టి మీరిచ్చిన అధికారం ద్వారా ఆ వ్యాపారస్తుల వద్ద ఆ కోటీశ్వరుల వద్ద ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు తీసుకుని జేబులు వేసుకునే పద్ధతి కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 413 మంది పిల్లలకి నిరుపేదల పిల్లలకి ఉచితంగా 1.5 సంవత్సరం నుంచి చదువులు చెప్పిస్తున్నానని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తున్నాం ఇద్దరు విద్యార్థులకి హైదరాబాద్లో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నానని తెలియజేస్తూ ఉన్నా అంతేకాదు నాతో పాటు కష్టపడినటువంటి అనేక మందికి వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటే అందరి ఇబ్బందులు తీర్చాలంటే నా వల్ల ఏ పని కాదు అందరి ఇబ్బందులు తీర్చాలంటే అది దేవుడు తప్ప ఎవరి వల్ల కాదు కానీ నా కోసం కష్టం చేసిన నాతో పనిచేసిన పేదవాళ్ళు సామాన్యులు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకోవాలన్నా కుటుంబాల ఉపాధి కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి నా శక్తి వంచన లేకుండా చేశానని చెప్పిన కూడా మనవి చేస్తూ ఉన్నా నా ఉద్దేశం ఒకటే మీరందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటారెడ్డి సీనారెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నా ఇక నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట ఎన్నికలు వచ్చేస్తున్నాయంటే రేపు ఎల్లుండో కాదమ్మా ఇంకా 16 నెలలు టైం ఉంది ఎన్నికలు వచ్చే వేళ ప్రధానంగా అనేక సర్వే సంస్థలు సర్వే చేస్తూ ఉంటాయి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంది అభ్యర్థి పరిస్థితి ఏంది ఈ అభ్యర్థి ఉంటాడా ఓడతాడా గెలుస్తాడా గెలవడా అనేక రకాల సర్వేలు
ఇది మామూలు ఇప్పుడు గత పదేళ్లుగా పదేళ్లకు ముందు తెలియదు కానీ పదేళ్ల నుంచి ఎక్కడ ఎలక్షన్ జరిగినా సర్వేలు ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఐదు సర్వే సంస్థలు సర్వే చేస్తే ఐదు సర్వే సంస్థల్లో కూడా మనకి అనుకూలంగా ఏకపక్షంగా దేవుడి దయవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మనకు అనుకూలంగా ఫలితం వచ్చిందని సగర్వంగా మీ అందరి ముందు కూడా తెలియజేసుకుంటున్నాను. అందుకే మీకు తెలుసు నాకు ఓ రాజకీయ కార్యకర్తగా ఓ శాసనసభ్యుడిగా కష్టపడి పనిచేయడం తెలుసు. నా చేతులు ఉంటే చేస్తా, చేతులు లేకుంటే మొహోటం లేకుండా నా వల్ల కాదని చెప్తా, నిరంతరం ప్రజల్లో ఉంటాం తెలుసు. రాజకీయ కార్యకర్తకి ఎన్ని లక్షణాలు ఉండాలనో అన్ని లక్షణాలు నా కాడ ఉండయి. ఒక్కటి తప్ప, ఒక్కటి తప్ప. ఏమిటా ఒక్కటంటేనా, తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం, రా తెలుసుకున్నాం, రా చూసుకున్నాం, మీ నాయనట్ట, మీ తాతెట్ట, ఇది ఎక్కడ కర్మ అండి? నాకు అర్థం కాలేదు. తెలుసుకునేదానికి ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎందుకు పంపించాలా? ఎవడైనా తెలుసుకోవచ్చు, తెలుసుకోవాలంటే ఎవరైనా తెలుసుకోవచ్చు. ప్రజలు ఓటేశారే, మనం శాసనసభ్యులమే, సంస్కారం ఉండాలని ఆలోచన లేకుండా రా చూసుకున్నాం, రా చూసుకున్నాం, రా తెలుసుకున్నాం, రా తెలుసుకున్నాం, మేసం తిప్తున్నా, తెలగొడుతుందా, ఎనీ సెంటర్, ఎనీ టైం, ఎనీ డేట్, చాయిస్ నీది, వాయిస్ నాది, ఏమర్థమే కాదు. ఇది మాత్రం నా చేతగాతలు. ఎందుకంటే మీరు ఎక్కడికైనా పోయినప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరంటే, మా ఎమ్మెల్యే పలాం కోటమరెడ్డి శ్రీరెడ్డి అని చెప్తే వాళ్ళందరూ మిస్ అయ్యి గౌరవంగా చూడాలి. మీ ఎమ్మెల్యే ఎవడంటే, మా ఎమ్మెల్యే తొడలు తిప్పుతుంటాడు, మిసాలు కొడుతుంటాడే, ఆ ఎమ్మెల్యేనయ్యా అంటే మీ సై వికారంగా ఊరు చూడకూడదు. రూరల్ గౌరవాన్ని పెంచాలా. కాబట్టి ఏదైతే ఇది మాత్రం నా చేతరాదు. నేను ప్రత్యర్థి పార్టీ నాయకులను కూడా విధానాల పరంగా విమర్శిస్తా, ప్రజా సమస్యలు ఉంటే ప్రశ్నిస్తా తప్ప వ్యక్తిగత ఘోషణలు నా చేతరాదు. కానీ వివాదాలకు దూరంగా ఉండే నా మీద కూడా ఇటీవల కాలంలో కొంతమంది నన్ను రాజకీయ ప్రత్యర్థులుగా భావించే వ్యక్తులు నీ ఛాతి నీచంగా తిడుతూ ఉన్నారు, నన్ను తిడుతూ ఉన్నారు, నా కుటుంబ సభ్యులను తిడుతూ ఉన్నారు. అయినా మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, వాటికి వేటికి కూడా, వాటికి వేటికి కూడా నేను స్పందించను, నా శ్రేయోభిలాషులుగా మీరు స్పందించవద్దు. ఇది ఒక కుట్ర, ఇది ఒక కుట్ర. అన్ని సర్వేల్లో రూరల్ నియోజకవర్గంలో కోటమరెడ్డి శ్రీధర్రెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తూ ఉంది. ఇదే పరిస్థితి ఎన్నికల దాకా ఉంటే మూడోసారి మళ్ళీ కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గెలుపు ఆపలేరు అని భయపడుతున్నటువంటి ప్రత్యర్థులు ఏదో ఒక రకంగా, ఏదో ఒక రకంగా మళ్ళీ రెచ్చగొట్టి మీరు నా శ్రేయోభిలాషులో, నా పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతే ఆ రెచ్చిపోయిన దాన్ని ప్రజల్లో పూచిగా చూపించి మళ్ళీ పలుచం చేయాలని చూస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నన్ను తిట్టినా, నా కుటుంబ సభ్యులను తిట్టినా వాళ్ళ కర్మానికి వాళ్లే పోతారు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా, నూరు ఆరైనా మీరు ఒక్క మాట కూడా వినవద్దు. పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి మనవి చేసేది ఒకటే, మూడు అంశాల మీద దృష్టి పెట్టండి. ఒకటి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం. మనం అధికార పార్టీలో ఉన్నామా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా అన్నది ముఖ్యం కాదు, మనం ప్రజల పక్షాన ఉన్నామా లేదా అది ముఖ్యం. కాబట్టి ఒకటి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయండి. రెండు, అభివృద్ధి కార్యక్రమాల సాధన. మన మన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇంకేం చేయాలా, ఇంకేం చేయాలా, నిధులు ఏ విధంగా తేవాలా ఆలోచన చేయండి. మూడు, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించండి. అదేవిధంగా మీ ప్రాంతాల్లో పేద కుటుంబాలుగా ఉండి, నిరుపేద కుటుంబాలుగా ఉండి బాగా చదువుకునే పిల్లలు ఆర్థికంగా బాగలేక ఎవరైనా సరే ఏదైతే స్కూళ్ళకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే వాళ్ళని గుర్తించండి. 100కి 100% ఏదో రకంగా ఎవరినో ఒకరిని కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ బిడ్డలకి చదువు చెప్పించే బాధ్యత నాది అని తెలియచేసుకుంటూ, తెలుసో తెలియకో నేను కాని మీ బిడ్డ లాంటి కార్పొరేటర్ తాళ్ళూరి అవినాష్ గాని, నా తమ్ముడు కోటారెడ్డి గిరి గాని, పొట్లూరి సవంతి మేయర్ గాని, మా పార్టీ నాయకులు కాని తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లు ఎలాంటి మోహాటం లేకుండా నేరుగా తెలియచేయాలని,
నన్ను శాసన సభ్యుడిగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా భావించాలని ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఫోన్ ద్వారానో నేరుగా వచ్చో చెప్పాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరింత హుందాగా మరింత పద్ధతిగా ముందుకు సాగుతానని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.